సిసి కెమెరాలు ఆన్లైన్లో తీసుకుంటే బెస్టా ఆఫ్లైన్లో తీసుకుంటే బెస్టా అనేది చాలామంది అడుగుతున్నారు. దానికోసం నేను ఇది ఒక వీడియో చేస్తే అందరికీ ఒక క్లారిటీ వస్తుందని చెప్పేసి నేను వీడియో రికార్డ్ చేస్తాను అనమాట. చాలామంది మేజర్గా అడిగే క్వశ్చన్ అనేది ఇదే అనమాట. అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఒక ఇంటికి కానీ ఒక ఆఫీస్కి కానీ ఏ కెమెరాలు ఇన్స్టాల్ చేసుకోవాలన్న వీడియో అనే వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. మీరు ఎవరన్నా చూడకపోతే మన ఛానల్ ఒకసారి చెక్ చేయండి. మీరు చెక్ చేసి మీకు ఒకసారి నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. టాపిక్గా అనేది వెళ్ళిపోదాం అనమాట. చాలామంది ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో సిసి కెమెరాస్ చాలా తక్కువగా ఉంటున్నాయి, ఆఫ్లైన్లో మనకి రేటు ఎక్కువగా ఉంటుంది బ్రో ఏంటని అడుగుతున్నారనమాట. సిసి కెమెరాలు మీరు ఒక 4 కెమెరాలు సెటప్ తీసుకున్నారనుకోండి, సెటప్ అంటే మీకు కెమెరాస్ ఒకటే కాదు కదా, డివిఆర్, హార్డ్ డిస్క్, బిఎన్సీలు, వైరు, కనెక్టర్లు, ఇన్స్టాలేషన్ మొత్తం ఇదంతా ఒకసారి. ఒకసారి హార్డ్ డిస్క్ పనిచేయదు, కెమెరాస్ వర్క్ అవ్వు. మీకు ఏది వర్క్ అయినప్పుడు బాధ్యత వాళ్ళదే. మనం మొత్తం అంతా ఇన్స్టాలేషన్ అయిన తర్వాత ఇమేజ్ చూసిన తర్వాత మనం అమౌంట్ ఇస్తాం. అదే ఆఫ్లో మనకి ఆన్లైన్ అనుకోండి, మీరు ఒక కెమెరా తీసుకున్నారు, ఒక సెటప్ తీసుకున్నారు, తీసుకున్న తర్వాత అది మీకు రిటర్న్ పీరియడ్ అనేది ఒక 10 డేస్ లేదంటే 15 డేస్ మాత్రమే ఉంటుందన్నమాట. ఆ రిటర్న్ పీరియడ్ అయిన తర్వాత మీకు ఏమైనా కెమెరా ప్రాబ్లం వచ్చినా లేదంటే హార్డ్ డిస్క్ ప్రాబ్లం వచ్చినా మీరు ఎక్కడికి తీసుకెళ్లాలో కూడా మీకు తెలియదు. అదే మనకి ఆఫ్లైన్లో తీసుకుంటే మీరు 2 ఇయర్స్ అనేది వారంటీ మనకి టెక్నీషియన్ ఇస్తారు కదా, ఆ 2 ఇయర్స్లో ఏంటంటే కెమెరా మీరు ప్రాబ్లం వచ్చింది అప్పుడు మీరు లోకల్లో ఉన్న టెక్నీషియన్ ఉండడం వల్ల ఏంటంటే మీరు కాల్ చేసి మన కెమెరా ఎలా రిపేర్ వచ్చిందంటే వాళ్ళ కెమెరా తీసుకెళ్ళి వాళ్ళ కంపెనీకి పంపించుకున్న తర్వాత ఒక కంపెనీ 1 వీక్ లేదంటే 10 డేస్, 1 మంత్, 2 మంత్స్ కూడా పడుతుందన్నమాట. ఈ లోపు వాళ్ళ దగ్గర ఉన్న కెమెరా ఇన్స్టాల్ చేసి వాళ్ళు మొత్తానికి వాళ్ళ దగ్గర ఉన్న కెమెరా మీకు ఇన్స్టాల్ చేసి వాళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చిన కెమెరాతో వాళ్ళు వేరే దగ్గర ఇన్స్టాల్ అనేది చేసుకుంటారు. మీరు అదే ఆఫ్లైన్ ఆన్లైన్లో తీసుకుంటే ప్రాబ్లం ఏంటంటే రిటర్న్ పీరియడ్ అయ్యే వరకునే అయిన తర్వాత మీకు కంప్లీట్ అయిన తర్వాత సర్వీస్ సెంటర్ అనేది ఉండదు సిసి కెమెరాలకి. అదే మీకు ఒక ఫోన్ కానీ మొబైల్ ఫోన్ కానీ ఫ్రిడ్జ్ కానీ దీంట్లకి సర్వీస్ సెంటర్ ఉంటుంది, కానీ సిసి కెమెరాలకి సర్వీస్ సెంటర్ అటువంటిది ఉండదన్నమాట. అప్పుడు మీకు హార్డ్ డిస్క్ కానీ పవర్ సప్లై కానీ కెమెరాల ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు చాలా లాస్ అవుతారు, అది మీరు దృష్టిలో పెట్టుకోండి. అలాగే క్వాలిటీ ఇష్యూస్ కూడా ఉంటాయన్నమాట. అప్పుడు మనకి ఆఫ్లైన్ అనుకోండి టెక్నీషియన్ ఇంటికి వచ్చి ఏ కెమెరా వేసుకుంటే బెస్ట్, అది మెగాపిక్సెల్ ఎంత ఉంటుంది మొత్తం అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఆ మెటీరియల్ తీసుకుని వస్తాడు. అదే ఆన్లైన్ ఆన్లైన్ అయితే మీరు మీకు ఇచ్చిన నాలెడ్జ్ని బట్టి మీరు ఆ కెమెరా తీసుకుంటారు. ఎందుకంటే కెమెరా చాలా మోడల్స్ ఉంటాయి, 2 మెగాపిక్సెల్లోనే మనకి 4-5 మోడల్స్ ఉంటాయన్నమాట. అంతే లెన్స్ దగ్గర నుంచి ఐఆర్ కానీ విత్ ఆడియో వితౌట్ ఆడియో కలర్ వ్యూ నైట్ కలర్ వస్తుంది, కొన్ని కెమెరాలో కలర్ రాదు, ప్రతిదీ ఇలా చాలా మోడల్స్ ఉంటాయి. ఒకే కంపెనీ మీరు ఈ క్విజన్ తీసుకున్నా, సిపి ప్లస్ తీసుకున్నా, దహో తీసుకున్నా చాలా మోడల్స్ ఉంటాయి. అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతారు కదా మీకు తెలియదు. సో చాలా ఈ విధంగా ఉంటాయన్నమాట. సో లాస్ట్గా నేనైతే మీకు సజెషన్ నా చెప్పమంటే ఒకటే చెప్తాను ఫ్రెండ్స్, మీరు ఆఫ్లైన్ తీసుకోవడమే బెస్ట్. ఏమైనా జరుగుద్ది మీకు బ్యాకప్ తీయాలనుకోండి, అప్పుడు మీ టెక్నీషియన్ అనేది మీకు అవైలబుల్గా ఉంటాడు కాబట్టి వచ్చి బ్యాకప్ తీస్తాడు, లేదంటే మీకు సపోర్ట్గా ఏమన్నా ఎలా తీసుకోవాలి ఏంటో చెప్తాడు. అది మీరు ఆన్లైన్లో తీసుకుంటే మెటీరియల్కి టెక్నీషియన్కి ఎటువంటి బాధ్యత ఆన్లైన్లో తీసుకోండి కంటే ఆఫ్లైన్లో తీసుకోవడమే బెస్ట్ నా ఇది సజెషన్. అది మీరు మీకు నచ్చితే మీరు ఆఫ్లైన్లో ఆన్లైన్ ఎక్కడైనా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇదేంటంటే కొంతమంది ఎవరికైనా హెల్ప్ అవుద్ది అని నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ సో మచ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.